కొత్త సారథులు సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్లకు ఆరంభ మ్యాచ్ల్లో పరాజయాలు తప్పలేదు ఆ మ్యాచ్ల్లో రెండు జట్లు విజయానికి దగ్గర కావచ్చినా ఆఖరిలో తడబాటుతో బోని కొట్టలేకపోయాయి మరి బుధవారం ఉప్పల్ స్టేడియంలో అమీ తుమి తేల్చుకోనున్న సన్ రైజర్స్ ముంబైలలో మెరిసేదెవరు గెలుపు బోనితో పాయింట్ల ఖాతా తెరిచేదెవరు కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలుపు ముంగిట బోల్తా పడింది హెన్రి క్లాసన్ షబాజ్ అహ్మద్ జట్టును విజయానికి చేరువ చేసిన హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్తో కమిన్స్ సేనా ఆశలపై నీళ్లు చల్లాడు గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ముంబాయి అదే పరిస్థితి చివరి ఓవర్ వరకు రేస్ లో ఉన్న ముంబాయి ఆఖరి నాలుగు బంతుల్లో తడబడి మ్యాచ్ ను చేజార్చుకుంది ఇప్పుడు ఈ రెండు జట్లు తొలి గెలుపుపై గురిపెట్టాయి ఈ సీజన్ లో సొంత గడ్డపై సన్రైజర్స్ కు ఇదే మొదటి మ్యాచ్ భువనేశ్వర్ యాన్సన్ నటరాజన్ కమిన్స్ లతో బలమైన బౌలింగ్ కలిగిన సన్ రైజర్స్ స్థాయికి తగ్గట్టు సత్తా చాడితే ఉప్పల్లో బోనింగ్ కొట్టచ్చు మిడిల్ ఆర్డర్ లో క్లాసిస్ మాదిరే టాప్ ఆర్డర్ లో మయాంక్ అగర్వాల్ అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి మార్క్రమ్ దూకుడు పెంచాలి భీకరమైన బ్యాటింగ్ కలిగిన ముంబైకి సన్ రైజర్స్ బౌలింగ్ పరీక్షగా నిలబడింది కోల్కతాతో మ్యాచ్ లో రోహిత్ శర్మ సత్తా చాటిగా మిగతా వాళ్లు విఫలమయ్యారు ఇషాన్ కిషన్ ధీల్ తిలక్ వర్మ టిమ్ డేవిడ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి ఫామ్ లోకి వస్తే సన్ రైజర్స్ బౌలర్లకు కష్టమే ఇక ఐపీఎల్లో రెండు జట్లు ఇప్పటి వరకు ఇరవై ఒక్క మ్యాచ్గా తొమ్మిదింట్లో సన్ రైజర్స్ పన్నెండింట్లో ముంబై పై చేయి సాధించాయి రెండు జట్ల మధ్య గత ఐదు మ్యాచ్ల్లో నాలుగు సార్లు ముంబై గెలిచింది ఒక మ్యాచ్ సన్ రైజర్స్ నెక్కింది